Hello friends, welcome to Lakshmi Valola's Kitchen. Nenu me Lakshmi. Heroes video lo vegetables tho bread pulao ni evidhanga prepare cheskovalo chupistunnanandi. Mana ekkuvaga vegetables tho cheskuntam ledante chicken pulao ni mutton pulao ila cheskuntu untam kada varieties. So idi kuda oka variety andi bread pulao anedi chala baaguntundi. Nenaithe first time oka pellilo taste chesanu naku baaga nachindi. మీరంతా కూడా చేసుకుంటారు కదా అని ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి. మరి వీడియో చూసే ముందుగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ పులావ్ చేసుకునే ముందుగానే మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి బ్యానం పులావ్ కోసం. ఇవి నేను 10 స్లైసెస్ తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు గాలిలో ఆరబెట్టుకున్నాను. ఇలా అయితే కనుక బ్రెడ్ అనేది ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. ఇప్పుడు 2 బ్లడ్ స్లైసెస్ తీసుకుని సైడ్ నుండి బ్రౌన్ పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుని అప్పుడు బ్రెడ్ని మనం 6 లేదా 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అంటే మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. నేనైతే ఒక బ్రెడ్ని 6 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకున్నానండి. సో అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకుని ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి. మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బ్రౌన్ పార్ట్ ఉంది కదండి, అవి వేస్ట్ చేసుకోకుండా వేయించుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటే బ్రెడ్ క్రంబ్స్ అనేవి రెడీ అవుతాయండి. మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ని బాగా మరిగించుకుని కట్ చేసి ఉంచుకున్న బ్రెడ్ పీసెస్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ హై ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయితేనే మనకి బ్రెడ్ అనేది ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా వేగుతుంది. సో బ్రెడ్ వేసిన తర్వాత వెంట వెంటనే కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే ఒకవైపే బాగా వేగిపోయి ఇంకొక వైపు వైట్గా ఉండిపోతుంది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత బ్రెడ్ని తీసేసుకోవాలండి. అప్పటికి బ్రెడ్ అనేది కొంచెం మెత్తగా ఉంటుంది, కానీ మనం ఆయిల్ నుంచి తీసుకున్న తర్వాత గట్టిపడిపోతుంది. మెత్తగా ఉందని ఇంకా వేయించుకుంటే కనుక బాగా బ్లాక్గా వచ్చేస్తాయి. సో అన్ని బ్రెడ్ పీసెస్ని కూడా ఇదే విధంగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. ఇవి మనం చేతితో విరిపితే బిస్కెట్లు అంత గట్టిగా ఉంటాయండి. ఇప్పుడు పులావ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం కొంచెం పెద్ద ప్యాన్ పెట్టుకుని ఇందులో 1/4 కప్ ఆయిల్ అలాగే 1/4 కప్ నెయ్యి వేసుకున్నానండి. రెండు కలిపి చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇది కొంచెం మరిగించుకున్న తర్వాత ఇందులో 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 అనాస పువ్వులు, 1 జాజి పువ్వు, 4 యాలకులు, అలాగే 4 మరాఠీ మొగ్గలు, 1/8 వరకు లవంగాలు యాడ్ చేసుకోవాలండి. 2 బిర్యానీ ఆకులు కూడా కట్ చేసి వేసుకుని, 1 టీ స్పూన్ సహజీర కూడా వేసుకుని ఇదంతా కూడా ఒకసారి వేయించుకోవాలి మసాలా దినుసులు అన్నింటినీ. ఇవి వేగిన తర్వాత 2 ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. సో ఈ ఆనియన్స్ కూడా హై ఫ్లేమ్లో ఉంచుకుని బాగా వేయించుకోవాలండి. ఆనియన్స్ని వేయించుకుంటున్నప్పుడు ఉప్పు వేసుకుంటే కనుక చాలా త్వరగా వేగిపోతాయండి. నేను ఇక్కడ 3 టీ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు అయితే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందండి, అందుకే ఎక్కువగా ఉప్పు అనేది యూజ్ చేస్తాను. మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సో ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఆనియన్స్ని వేయించుకోవాలి. ఈలోగా ముందుగానే బియ్యం కూడా కడిగి నానబెట్టి ఉంచుకున్నానండి. నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. అదే గ్లాస్తో గ్లాస్కి గ్లాసున్నర చొప్పున 4 గ్లాసులు అలాగే 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని వేరే స్టవ్పై వాటర్ని మరిగించుకుంటున్నాను. బియ్యాన్ని ముందుగానే గంట పాటు నానబెట్టుకుంటే కనుక పులావ్ అనేది పొడి పొడిగా వస్తుందండి. చూసారు కదా ఇలాగ ఆనియన్స్ కూడా మనకి మంచి కలర్ వచ్చి బాగా వేగాయి. ఇలా వేగినప్పుడు మనం ఇందులోనే అల్లవెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లవెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నానండి. ఆనియన్స్ వేగిన వెంటనే ఇది కూడా వేసేసుకుంటే రెండు కలిపి త్వరగా వేగిపోతాయి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత 5-6 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 క్యారెట్ కూడా రౌండ్గా కట్ చేసి వేసుకున్నాను. వీటితో పాటుగా 1 పొటాటోని కూడా కట్ చేసి వేసుకున్నానండి. మీకు ఇష్టం ఉంటే కనుక ఇంకేమైనా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, అలాగే బీన్స్, వీటిలో ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే వేయలేదు. సో క్యారెట్, పొటాటో కూడా వేయించుకున్న తర్వాత 2 టమాటో కూడా కట్ చేసి వేసుకోవాలండి. టమాటో వేసుకుంటే కనుక టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో టమాటోలు కూడా వేసుకుని ఒకసారి అంతా కూడా కలుపుకొని టమాటోలను కొంచెం మగ్గించుకోవాలండి. 2-3 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మగ్గించుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా టమాటో కూడా బాగా మగ్గి మెత్తబడిపోయింది. ఇలా మగ్గిన తర్వాత ఇందులో 1 గుప్పెడు పుదీనా కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇవి రెండు కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. పుదీనా, కొత్తిమీర వేసుకుంటే కూడా స్మెల్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా వస్తుంది. సో ఇవి కూడా వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల ధనియాలు కూడా వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్నాను. వీటితో పాటుగా 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేశానండి. సో ఇవన్నీ వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి, మసాలాలు అంతా కూడా బాగా కలిసేలాగా. 1/4 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి, ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. అన్నీ కూడా బాగా వేగిన తర్వాత
నానబెట్టి ఉంచుకున్న రైస్ని వాటర్ తీసేసుకుని ఓన్లీ బియ్యం మాత్రమే యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల రైస్ అనేది ముద్దు ముద్దుగా రాకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఈ బియ్యంలో మరిగించి ఉంచుకున్న వాటర్ యాడ్ చేసుకోవాలండి. ముందుగానే మరిగించుకుంటున్నానని చెప్పాను కదా. 3 గ్లాసుల బాస్మతి రైస్కి 4 గ్లాసులన్నర నీళ్ళని మరిగించి వేసుకున్నానండి. ఇలా మరిగించి వేసుకుంటే కనుక రైస్ అనేది విరిగిపోకుండా బాగా వస్తుంది. సో నార్మల్ రైస్ కనుక యూజ్ చేస్తే 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు మరిగించి వేసుకోండి. సో వాటర్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకుని ఒకసారి అంతా కూడా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూస్తే వాటర్ అనేది కొంచెం ఇంకిపోతాయండి. అప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు అడుగున కొంచెం వాటర్ ఉంటుందండి. అలా వాటర్ ఉన్నప్పుడే మనం ముందుగా వేయించి ఉంచుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. అంటే రైస్లో కలిసేలాగా కలుపుకోవాలి. మరీ ఓవర్గా కలిపేస్తే కనుక అవి కొంచెం బ్రేక్ అయిపోతాయండి. అందుకోసం జాగ్రత్తగా కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి అంతా కూడా రైస్ని బాగా సెట్ చేసుకుని అప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. సో 6 మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూస్తే కనుక నాకు రైస్ అంతా కూడా బాగా పొడి పొడిగా ఉడికిపోయిందండి. సో మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. మనం బ్రెడ్స్ అనేవి బ్రేక్ అయిపోకుండా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కనుక మనకి వెజిటేబుల్ బ్రెడ్ పులావ్ అనేది రెడీ అయిపోతుందండి. సో పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వేడి మీద కన్నా కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే కనుక ఇంకా పొడి పొడిగా ఉండి టేస్ట్ కూడా బాగుంటుంది. సో చూసారు కదండి, మరి వెజిటేబుల్ బ్రెడ్ పులావ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించండి, అందరికీ బాగా నచ్చుతుంది. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది కూడా నా కామెంట్లో చెప్పండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.